సార్ నమస్తే అండి, నేను స్టేట్ న్యూస్ తెలుగు నుంచి మాట్లాడుతున్నా. సీనియర్ జర్నలిస్ట్ జన విజయం చీఫ్ ఎడిటర్ పల్లా కొండలరావు గారికి నమస్తే అండి. మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించారు. ఏం లేదు, ఖమ్మం జిల్లా ఇప్పుడు చాలా హాట్గా ఉంది. తుమ్మల నాగేశ్వరరావుకి ఖమ్మం టౌన్ ఇచ్చే పరిస్థితి కన్ఫామ్, మ్యాక్సిమం కన్ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక మిగిలింది కొత్తగూడెం అండ్ పాలేరు నియోజకవర్గం. పాలేరు నియోజకవర్గం శ్రీనివాసరెడ్డికి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ తరఫున శ్రీనివాసరెడ్డికి ఇస్తే గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని మీరు మీ విశ్లేషణ ఎలా? అంటే ఇప్పుడు పాలేరు సిపిఎంకి ఇస్తారని వినిపిస్తూ ఉంది. మీరు అడిగిన ప్రశ్నకైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయండి. అంటే అక్కడ గందరగోళంగా ఉంది. షర్మిల అక్కడి నుంచే పోటీ చేస్తానంటుంది, బీఎస్పీ పార్టీ ప్రభావం ఉంటుంది, సిపిఎం ఒత్తు ఉంటుందా లేదా, ఇవన్నీ తేలిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. అభ్యర్థి పరంగా అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టి పోటీ ఇస్తారు, గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సార్ జనరల్గా మనం ఆలోచిస్తే పాలేరులో 2020 సంవత్సరం ఎలక్షన్ సెన్స్ చూసుకుంటే 1,94,000 పైచిలకు ఓట్లున్నాయి. ఇప్పుడు 2023కి 200,000 పైచిలకు వచ్చినాయి అంటున్నారు. వాస్తవంగా ఈ గణాంక వివరాలు మనం తీసుకుంటే మనం ఇక్కడ ఎస్సీస్లో దగ్గర 30,000 మంది ఉన్నారండి ఓటర్లు. అలానే బీసీస్ చూసుకుంటే అందులో బీసీలు కేటగిరైజేషన్ అన్నీ చూసుకున్నా 20,000 కన్నా మించిపోరు. ఇక చౌదరి వర్గానికి వస్తే 16,000 ఓట్లు, రెడ్డి వర్గానికి వస్తే 8,000 ఓట్లు. అక్కడ ఎంతకాడికి ఎప్పటికీ నిలబడేది చౌదరి రెడ్డి, చౌదరి రెడ్డి. వెంకటరెడ్డి గారు కూడా 2009 నుంచి 2014 వరకు కూడా వెంకటరెడ్డి గారే గెలిచారు పాలేరు నియోజకవర్గంలో. బైఫర్గేషన్ కాకముందు వెంకట వీరయ్య గారు గెలిచారు, అది మీకు గుర్తుండి ఉండొచ్చు. సిపిఎం తరఫున గెలిచారు, కానీ సిపిఎం ఓటింగ్ రాను ఇప్పటికి ఎట్లా పడిపోయిందంటే, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి మొన్న 2018 అప్పుడు 6,000 వచ్చాయి, సిపిఎంకి అదే ఓట్లు వచ్చాయి. మరి ఈ పరిస్థితుల్లో అక్కడ పార్టీల ప్రభావం ఉంటుందా, కుల ప్రభావం ఉంటుందా? కుల ప్రభావం అంటే సామాజిక వర్గ ప్రభావం ఏమైనా ఉంటుందా అక్కడ? అంటే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే పార్టీల ప్రభావమే ఉంటుంది. ఓకే, ఈ ఇద్దరు పోటీలు ఉంటే లేని పక్షంలో వేరే రకమైన ప్రభావాలు కొంతమేరకు పడే అవకాశం ఉంటుంది. సార్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్కి బలమైన నియోజకవర్గం అది. గత ఫలితాలను బట్టి చూస్తే సిపిఎం వెంకట వీరయ్య గెలిచారు, బాజీ హనుమంత్ గారు కూడా గెలిచారు లగిన ఒకసారి. ఇప్పుడు సిపిఎంకి ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పోటీ ఉంటుంది. రవి గారు చెప్పండి చెప్పండి. పార్టీల ప్రభావమే ఉంటుంది, కానీ మీరు ఒకటి మర్చిపోతున్నారు, ఒక డైనమిక్ లీడర్ బహుజన సమాజ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రాష్ట్రానికి వచ్చాడు, అడిషనల్ డీజీపీగా రిజైన్ చేశాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్. పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గంలో వాళ్ళు రాకముందు కూడా బహుజన సమాజ పార్టీ యొక్క ప్రభావాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత చాప కింద నీళ్ళలాగా బహుజన సమాజ్ పార్టీ ప్రతి గ్రామంలో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ చేసుకుంటున్నారు. ఈ ప్రభావం ఈ రెండు పార్టీల మీద పడితే ఆ ప్రభావం ఎక్కువ ఆర్ఎస్ టీఆర్ఎస్ మీద పడుతుంది, సారీ బీఆర్ఎస్ మీద పడుతుందా, కాంగ్రెస్ మీద పడుతుందా? అంటే అక్కడ పాలేరు నియోజకవర్గం మీద కూడా బీఎస్పీ దృష్టి పెట్టి మొదట్లో కాస్త కేంద్రీకరించి పనిచేసింది. అక్కడ అక్కడ ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థి అంత బలమైన వ్యక్తి కాదు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. అల్లికా వెంకటేశ్వరరావు ఏదో డబ్బులు ఉన్నాయని పెట్టినట్టున్నారు సార్. బీసీ వర్గానికి చెందిన నేత అయినప్పటికీ జనంలోకి చొచ్చుకొని పోయి కమ్యూనికేషన్ గా లీడర్ గా
మొబలైజ్ చేయగలిగే పరిస్థితులు ఏం కనిపించట్లేదు. మరి బిఎస్పి ప్రభావం మీరు అన్నట్లు గ్రామ గ్రామాన కొంతమేరకు ఉండొచ్చు, కానీ పోలరైజేషన్ దగ్గరికి వచ్చినప్పుడు టఫ్ ఫైట్ జరిగేటప్పుడు మనం వేసే ఓటు వృధా కాకూడదు అని ఎక్కువ ఆలోచిస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిరుపూర్ కాగజ్ నగర్ కాస్త రెండు మూడు నియోజకవర్గాల మేరకు ప్రభావితం చూపగలడు. వాస్తవంగా బీఆర్ఎస్ అవినీతి పైన ముఖ్యంగా టిపిఎస్సి ఈ విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన లీకేజీ అవినీతి వ్యవహారాల మీద అందరికంటే గట్టిగా పోరాడుతున్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే సార్. కానీ ఎందుకో క్యాడరు ఖమ్మం జిల్లా తీసుకుంటే పాలేరు కానీ ఎక్కడ కూడా అది అందిపుచ్చుకోవడం లేదు. మళ్ళీ గతంలో కూడా మీరు అన్నట్లు కొన్ని ఓట్లు పడ్డాయి పాలేరులో, 3000 దాకానేమో, 3000 పైనే, 6000 అండి. వాస్తవంగా ఓటర్లు కాదు వాళ్ళు, వాస్తవం చెప్పాలంటే కార్యకర్తల కింద లెక్క బహుజన సమాజ్ పార్టీకి. అంతమంది కార్యకర్తలు ఉంటే ఎక్కువ ప్రభావం చూపెట్టాలి. మరి ఓటు వేయాలి, వాళ్ళకి నోటు కూడా ఇవ్వాలి. నోటు ఇచ్చి ఓటేసుకునే వాళ్ళు కాదు బిఎస్పి వాళ్ళు. సో వాళ్ళు కార్యకర్తలు గానే మనం ట్రీట్ చేయాలి, నిశ్శబ్ద కార్యకర్తలు వాళ్ళు. సరే, మీరు మీ అభిప్రాయం అది కావచ్చు, నాది కాదు ప్రజలది. కార్యకర్తలు 6000 మంది కార్యకర్తలు అంటే మామూలు విషయం, రవి గారు నియోజకవర్గాన్ని గెలిపించుకోవచ్చు. నిశ్శబ్ద కార్యకర్తలు అంటున్నాను, అందుకని ఏ ప్రచారం లేకపోయినా ఏ మాయావతి రాకపోయినా డైనమిక్. ఇక్కడ ఏదైనా సరైన క్యాండిడేట్ దృష్టి పెట్టలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రెండు మూడు నియోజకవర్గాలమే పరిమితమైనట్టున్నారు. ఇంతవరకు వాళ్ళు ఏమి నియోజకవర్గాలు ఒక పాలేరు కాదు ఎక్కడ దృష్టి పెట్టలేదు కాబట్టి పాలేరు కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. గతంలో కంటే ఓటింగ్ పెరిగిద్దేమో. లేదు, మీరు అన్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఖమ్మం జిల్లా మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఏమన్నా టీఆర్ఎస్కి టైఅప్ అయి ఉంటాడా అంటే, ఆయన కాదు అసలు టోటల్ పార్టీ ఏమన్నా టీఆర్ఎస్కి టైఅప్ అయి ఉంటుందా తెలీదండి. అవకాశం ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకు అలా అంటున్నారు? అసలు బహుజన జిల్లా అండి ఖమ్మం జిల్లా, బహుజన జిల్లా. ఈ ఉభయ జిల్లాల్లో కూడా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీసులు చాలా మంది ఉన్నారు. ఈ ఒక్క జిల్లా కన్షీరామ్ ఒకసారి అన్నాడు, ఈ ఒక్క జిల్లా బహుజన వాదం ప్రకారం ఏ జిల్లా కాదు అంటున్నాను రవి గారు. అన్ని జిల్లాలు బహుజన వాదం ఎక్కితే అన్ని జిల్లాల్లో బహుజన. లేదండి, కన్షీరామ్ గారు ఒక సందర్భంలో ఒక మ్యాప్ను తీసుకొచ్చి కార్యకర్తల ముందు పెట్టి ఈ ఖమ్మం జిల్లా ఈ బహుజనులు ఎక్కువగా, ఈ భారతదేశంలో బహుజనులు ఎక్కువగా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇక్కడ కనుక మనం గెలవలేకపోతే ఈ దేశాన్ని ఏలలేమని చెప్పాడు. అది బహుజన కార్యకర్తలకు కూడా తెలుసది. మరి అలాంటి బహుజన జిల్లాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. అదేనండి, ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన పాలేరు క్యాండిడేట్ కూడా సరైన క్యాండిడేట్ ని ప్రకటించలేదు అంటాను నేను. మరి వాళ్ళు దృష్టి పెడితే ఖమ్మం జిల్లా ప్రయోగంగా గెలుస్తారు అని చెప్పలేము, కానీ ఒక ప్రయోగశాలగా ముందు తీసుకోవచ్చు ఖమ్మం జిల్లాని. అవును, తీసుకోవటం లేదు. మరి వాస్తవంగా యాదవుల సంఖ్య మీకు 12,000 కన్నా కూడా తక్కువే ఉన్నారు. యాదవుల కన్నా లంబాడీస్ ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళని వదిలిపెట్టి చాలా తక్కువ క్యాడర్ ఉన్నటువంటి యాదవులను కూడా బహుజన సమాజ్ పార్టీ నిర్ణయించడం అనేది అది సరైన విధానం కాదనుకుంటా. అంటే నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు నేను వాళ్ళ క్యాడర్తో ముఖ్య నాయకులతో మాట్లాడినప్పుడు పాలేరులో కాన్సన్ట్రేషన్ పెట్టవచ్చు, కానీ ఒక సందర్భంలో పర్సనల్ చర్చ పెట్టినప్పుడు డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో పెట్టారు అనే క్లుప్తంగా చెప్పారండి. ఆయన డబ్బులు ఏం ఖర్చు పెడతారు ఏం చేస్తారు, పెద్ద పాపులర్గా ప్రచారం చేస్తున్నట్లు కూడా ఏం కనిపించాల. మరి అంటే బహుజన సమాజ్ పార్టీ కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అగత్యం ఏర్పడుతుందంటారా? లేదనుకుంటున్నారా మీరు? నేను ఏమో ఓటు వాళ్ళకి నోటు ఇవ్వాలి ఓటు ఇవ్వాలనుకుంటున్నా. నోటు ఇవ్వకపోవచ్చు, నోటు ఇవ్వకపోవచ్చు, కానీ మినిమం ఖర్చులు ఉంటాయి కదా, అభ్యర్థిగా ప్రచార ఖర్చులు ఉంటాయి కదా. టోటల్గా మీరు చెప్పబోయేది బహుజన సమాజ్ పార్టీ నుంచి అల్లిక వెంకటేశ్వరరావు గారిని ఆ నిర్ణయం అనేది తప్పుడు నిర్ణయం అంటారు. వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు, అతను అంత సూటబుల్ గా ప్రచారంలో లేరు కదా. మీ విశ్లేషణలో చెప్పండి.
ఏంటండి మీ విశ్లేషణలో భాగంగా చెప్పండి, వాళ్ళు ఏదనుకో వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు వాళ్ళు. ఇంకా మెరుగైన అభ్యర్థిని పెడితే బాగుండేది. బుర్రా సాహు కావచ్చు, చాలా మంది ఉన్నారు మంచి కార్యకర్త. ఓకే 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 ఓకే. అయితే టోటల్గా ఇంతమంది బహుజనులు ఉన్నప్పటికీ రెడ్లు చౌదరులు, చౌదరులు రెడ్లు, వీళ్ళ మధ్యలోనే ప్రధాన పోటీ జరుగుతుంది. ఈ బహుజనులు ఎప్పుడు తెలుసుకుంటారో మనకేం అర్థం కావట్లేదు. కానీ బహుజన సమాజ్ పాలేరులో రెడ్ల ప్రాబల్యం, ఓటింగ్ తక్కువ ఉన్నా ప్రాబల్యం రెడ్లది ఎక్కువ. ఎలా ఉంటుంది, 8000 లేరు వాళ్ళు, ఎలా ప్రభావం ఉంటుంది అసలు? అంటే డబ్బు ప్రభావం, నాయకత్వ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు అండి. నాయకత్వ లక్షణాలు, డబ్బు అందరు, డబ్బు అందరు పెడతారండి. రెండు పార్టీలు రెడ్లే ఉంటే ఇద్దరు రెడ్లు పెడతారు. ఇప్పుడు కందాలు ఉపేందర్ రెడ్డి డబ్బులు పెట్టడా, మీరన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబ్బు పెట్టడా, ఇద్దరు రెడ్లే కదా. ఆ డబ్బుతోనే తుమ్మల నాగేశ్వరరావు గారిని ఓడగొట్టారు. తుమ్మల నాగేశ్వరరావు గారిని ఓడగొట్టింది కూడా డబ్బే. అదే అదే చెబుతున్నా. ఇప్పుడు బహుజనుల ఓట్లు బహుజనులకే పడితే అత్యధిక నియోజకవర్గాలు బహుజనులే గెలవాలి. కొండల్లా గారు, మీకు లాస్ట్ ప్రశ్న చెప్పండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మనస్ఫూర్తిగా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకొని పని చేస్తేనే ఇద్దరూ గెలుస్తారు, లేకపోతే ఇద్దరూ ఓడిపోయే అవకాశం ఉంది, అవునా కాదా? అవునండి. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారికి పాలేరు నియోజకవర్గంలో ఆషామాషి బలం లేదు. వీళ్ళిద్దరే కాదు, బట్టి విక్రమార్క, రేణుకా చౌదరి అనుచరులు కూడా పనిచేయాలి. నేను వాళ్ళని ఇక్కడ ఈ సందర్భంలో తీసుకురావట్లేదు. కారణం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని ఓడగొట్టింది ఫలానా వాళ్ళని చెప్పి ఇంతవరకు నిర్ణయించలేకపోయింది, అది అధిష్టానం. అంటే మీరు పాలేరు గురించి మాట్లాడుతూ బట్టిని తీసుకురాకపోతే ఎలా అండి? రాయల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా అక్కడ. రాయల నాగేశ్వరరావు గారు సహకరించకుండా ఆయన మంచి అభ్యర్థి, మంచి క్యాండిడేటే కదా. ఓకే. ఇప్పటిదాకా కార్యకర్తలకు అండగా ఉండి పనిచేసింది రాయల నాగేశ్వరరావు గారే కదా. అంటే వీళ్ళిద్దరూ అందరిని మేనేజ్ చేస్తారన్న ఉద్దేశం, ఐక్యంగా ఉండగలిగితే. నేను అనేది బట్టి విక్రమార్క ఆ సీటుని సిపిఎం కిప్పిస్తే మదర్లో తాను గెలవచ్చని రాయల నాగేశ్వరరావు గారిని అడ్డం పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి రవి గారు. సిపిఎం కిస్తే అవలీలగా కందాల ఉపేందర్ రెడ్డి గారికి ఇప్పటి వరకు ఉన్న అభిమానం ప్రకారం అవలీలగా గెలుస్తాడు, దానిలో అనుమానమే లేదనుకుంటా. అదే నేను సరే ఆ విషయం ఇప్పుడు చర్చలో పక్కన పెట్టినా, రాయల నాగేశ్వరరావు సహకారం కూడా ఉండాలి. పొంగులేటి క్యాండిడేట్ అయితే రాయల నాగేశ్వరరావు కూడా సహకరించాలి కదా అంటున్నా. రాయల నాగేశ్వరరావు గారు అంటే పొంగులేటికి వెళ్ళా లేకపోతే తుమ్మలకి వెళ్ళా ఆటోమేటిక్గా ఉండే వ్యక్తి ఆయన. ఒక ఇండిపెండెంట్గా ఆర్గనైజ్ చేయలేని పరిస్థితి అంతే. అంటే అంత ఫెమిలియర్ పర్సన్ కాకపోవచ్చు కదా. అంటే వీళ్ళిద్దరు కలిస్తారని అందుకేనే అంటున్నాను, వీళ్ళు ఇద్దరు మనస్ఫూర్తిగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ పనిచేస్తే మాత్రమే ఇద్దరు గెలుస్తారు, లేకపోతే వాళ్ళిద్దరికి ఇప్పుడు అనివార్యమైన పరిస్థితి. టిఆర్ఎస్ కి మేలు చేసే పని చేయలేని, చేయక తప్పని అది అనివార్యమైన పరిస్థితి. వాళ్ళిద్దరూ ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయాలి. ఈ రెండు నియోజకవర్గాలే కాదు, జిల్లా మొత్తం. సార్ 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 మొత్తం మీద మీరు చివరిగా చెప్పబోయేది సిపిఎం కి కేటాయించబోతున్నారంటారా మీరు? అంటే నాకున్న సమాచారం సిపిఎం కి కేటాయించడానికి అధిష్టానం రెడీ అయింది. 22 సీట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యతిరేకిస్తా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరు తనకు కేటాయించే దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు కాబట్టి అది ఫైనల్ అయినప్పుడు మనం మరోసారి మాట్లాడుకుందాం. చీఫ్ ఎడిటర్ గారు, మనలో మాట, ఎప్పుడో 44,000 ఓట్లు ఉన్నటువంటి సిపిఎం 6,000 ఓట్లకు పడిపోయింది 2018. సిపిఎం తెలంగాణ పోరాటంలో కూడా ఎక్కడ పాల్గొన్న పరిస్థితులు లేవు. అలాంటి సిపిఎం పార్టీకి పాలేరు ఇస్తే అది ఎంతవరకు నైతికత అంటారు చెప్పండి? తెలంగాణ పోరాటం ఖమ్మం జిల్లాలో ఎక్కడ జరిగింది? ఎందుకు జరగలేదు? తెలంగాణ పోరాటం స్టార్ట్ అయిందే పాలవంచ నుంచి.
ఏ కొద్ది కొద్ది జరిగిందిలే. అంతకుముందు ఖమ్మం టౌన్ లోనే స్టార్ట్ అయింది, అది వేరు. తెలంగాణ పోరాటం ప్రభావం ఖమ్మం జిల్లా మీద లేదు. తెలంగాణ టీఆర్ఎస్ కి రెండు సార్లు ఒక్కొక్క సీటే వచ్చింది. గట్టి తెలంగాణ వాదం ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఎక్కడో 10 సీట్లు వచ్చినాయి తప్ప, రాజశేఖర రెడ్డి టైంలో 15 సీట్లు వచ్చినట్టుంది. ఎడిటర్ గారు, నేను అది అది అనట్లేదు. సిపిఎం తన పాలసీలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కరెక్ట్ కాదని పెట్టుకున్నటువంటి ఒక ప్రధాన పార్టీ అది. ఏ పార్టీ అట్లా పెట్టలేదంటున్నా. అయిపోయింది కదా, తెలంగాణ ఇచ్చేశారు కదా. ఇచ్చేసిన తర్వాత ఆత్మవిమర్శనం చేసేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి మళ్ళీ కొత్త చరిత్ర రాయాలంటారా? వాళ్ళు ఎందుకు ఆత్మవిమర్శ చేసుకునే అవసరం ఉంది? తెలంగాణ సమైక్యవాదులుగా ఉన్నారు ఇప్పటికీ. సమైక్యవాదులు వేరు విషయం కదా. ఇప్పటికి కూడా సమైక్యవాదులు అనే వాళ్ళు ఇంకా సమైక్యవాదమే ఉంది వాళ్ళ విధానం. అది అదేంటండి, అక్కడ ఏమో మోడీ గారు ఢిల్లీలో ఏమంటున్నాడు పార్లమెంట్ లో, ఇప్పటికి కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం చాలా దారుణంగా విడిపోయింది, పద్ధతిగా విడిపోవట్లేదు అంటాడు. ఇంకో పక్కనేమో హైదరాబాద్ని సెకండ్ రాజధాని చేద్దాం అంటున్నాడు. ఆయన కుట్రలో వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి. ఎవరు? మోడీ గారి ఆలోచనలు. ఇంకా సమైక్యవాదం అనేది ఎక్కడ పోలేదు. బీజేపీ తాను లాభపడుతున్నంటే ఏదైనా చేస్తాడు. 4 రాష్ట్రాలు కూడా సమైక్యవాదుల యొక్క వాదన ఈ దింపుడు కళ్యాణ వాదనలానే ఇంకా ఆశపడుతూనే ఉన్నారు వాళ్ళు. ఈ సమైక్యవాదులు వేరు, బీజేపీ విధానం వేరండి. సమైక్యవాదం వేరు సార్. సార్ బీజేపీది వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం ఏదైనా చేస్తారు. కవితని అరెస్ట్ ఆపుతారు, కేసులు అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు లొంగ తీసుకొని ఇచ్చేస్తారు, రకరకాలు చేస్తారు. అన్నిటినీ ఒకే ఘాటన కలపొద్దు. అయితే పాలేరు షర్మిల అక్క వచ్చి పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా కందాలో పోయినరెడ్డి గారు అయితే తన అభిమానంతో గెలుస్తాడని చెప్పేసి జనం అంటున్నారు. దానికి మీ సమాధానం చెప్పండి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం ప్రతిపాదన వచ్చిన తర్వాత షర్మిల గ్రాఫ్ హఠాత్తుగా పడిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా పాలేరులో కూడా పడిపోయింది. ఓకే, ఆమె ఎంత మేరకు ఓట్లని చీల్చుతారు అనేది మాత్రం ఇంకా ప్రశ్నే. అంటారా కాంగ్రెస్ కే నష్టం, చీల్చుతారు అంటారా కొంటారు అంటారా? కొంటారు, చేల్చడం అంటే ఓటర్లు ఓట్ల కోసం అన్ని పార్టీలు పడే పాటలు షర్మిల కూడా పడుతుంది. ప్రత్యేకంగా షర్మిలనే నిందించి ఉపయోగం ఉంది. మిగతా వాళ్ళు కొనరానా మీ ఉద్దేశం? నేను అనేది అలా కాదు. చీల్చడం అంటే ఏ మేరకంటే జనరల్గా మీరు ఓట్ల కోసం ప్రయత్నాలు అందరు ఎలా చేస్తారో షర్మిల కూడా అట్లే చేస్తారు. ఆర్థిక అర్థ బలాలు అన్నీ ఉన్నాయి కదా. ఓకే ఓకే, కానీ షర్మిలకి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని ఒక అభిమానం ఉంది. అక్కడ ఎక్కువ బహుజనులు ఉండరు, ఎక్కువ కాంగ్రెస్ ఓట్లు మాత్రం చీల్చగలదామా? ఆ కాంగ్రెస్ ఓట్లు చీల్చడం వల్ల ప్రయోజనము మళ్ళీ బీఆర్ఎస్కే ప్రయోజనం దక్కుతుంది తప్ప కాంగ్రెస్కే నష్టం అనేది జన అభిప్రాయం. డెఫినెట్గా కాంగ్రెస్కే నష్టం షర్మిల ఓట్లు చీలిక. ఓకే ఓకే, ఏదైనా వేచి చూడాలి. అక్కడ క్యాండిడేట్ని బట్టి వేచి చూద్దాం సార్. ఆ క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వేదిక మీద మీతో మళ్ళీ నేను చర్చిస్తాను. అప్పుడు క్లారిటీ వస్తుందండి. థ్యాంక్ యూ మీరు నాకు సమయం ఇచ్చినందుకు, చీఫ్ ఎడిటర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.